వెల్కమ్ బ్యాక్ టు ఐ ఫోకస్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల రెండో పోలింగ్ విడత ముగిసింది. ఇక పోలింగ్ సమయంలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా మొత్తంగా ప్రశాంతంగానే ముగిసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఛత్తీస్గఢ్ లో ఈసారి ఓటింగ్ శాతం ఎంత పెరిగింది? ఇక ఛత్తీస్గఢ్ లో రెండో విడత పోలింగ్ లో ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తిని చూపించారా? ఉదయం నుంచి పోలింగ్ బూత్ల వద్దకు ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఛత్తీస్గఢ్ ఓటర్ తీర్పు అధికార విపక్షాలలో ఎవరికి అనుకూలంగా రానుంది అనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 70 స్థానాలకు జరిగిన పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఛత్తీస్గఢ్లో సాయంత్రం 5 గంటల వరకు 70.59% ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలీసులు, పారామిలిటరీ దళాల పటిష్ట భద్రత మధ్య పోలింగ్ సజావుగా సాగింది. నక్సల్ ప్రభావిత గరియాబంద్ జిల్లా బింద్రణవాగడ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ మధ్యాహ్నం 3 వరకే కొనసాగింది. కమర్ భౌడి, అమమోరా, ఓత్, బడేగోబ్రా, గన్వార్గావ్, గరీబా, నాగేష్, సాబిన్ కచ్చార్, కోడోమలి పోలింగ్ బూత్లలో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలుండగా తొలి విడతలో 20 సీట్లకు ఎన్నికలు జరగగా మిగిలిన 70 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ పూర్తయింది. ఛత్తీస్గఢ్ రెండో దశ పోలింగ్ కు ఉదయం నుంచి ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు ఆసక్తిని కనబరిచారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తన సొంత నియోజకవర్గమైన పఠాన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సివిల్ లైన్స్ రాయ్పూర్లో ఓటు వేశారు. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న డిప్యూటీ సీఎం టిఎస్ సింగ్దేవ్, రాష్ట్ర మంత్రులు రవీంద్ర చౌబే, అనీలా బేడియా, అమర్జీత్ భగత్, జైసింగ్ అగర్వాల్, అసెంబ్లీ స్పీకర్ చరణ్ దాస్ మహంత్ తమ నియోజకవర్గాల్లో ఓటు వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న బీజేపీ చీఫ్ ఎంపీ అరుణ్ సావ్, బిలాస్పూర్ కేంద్ర మంత్రి రేణుకాసింగ్ ప్రేమ్నగర్లో ఓటేశారు. వీరితో పాటు ప్రముఖులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఛత్తీస్గఢ్ పోలింగ్ సమయంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలింగ్లో పాల్గొన్న భద్రతా సిబ్బంది లక్ష్యంగా బాంబు దాడికి పాల్పడ్డారు మావోయిస్టులు. ఇందుకోసం ఐఈడీ పేలుడు పదార్థాన్ని ఉపయోగించారు. ఈ ఘటనలో ఓ ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. రెండో విడత పోలింగ్లో భాగంగా ఏర్పాటు చేసిన బడేగోబ్రా పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. విధుల నుంచి తిరిగి వస్తున్న భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ పేలుడు ధాటికి అటుగా వెళుతున్న ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ జోగిందర్ సింగ్ మరణించారని రాయ్పూర్ ఐజీ రేంజ్ ఆరిఫ్ షేక్ తెలిపారు. మరోవైపు పలు ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. తమ ప్రాంత అభివృద్ధిని విస్మరించారని ఆరోపిస్తూ ఓటింగ్ను దూరంగా ఉన్నారు. గ్రామంలో రోడ్లు నిర్మించలేదని, రాయ్గఢ్ జిల్లాలోని తెంతగుడ్డి గ్రామ ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఓటింగ్కు రాబోమని స్పష్టం చేశారు. బిలాస్పూర్ జిల్లా మస్తూరి సెగ్మెంట్లోని మాణిక్పూర్, ధేన్కా గ్రామ ప్రజలు సైతం ఓటు వేయడానికి నిరాకరించారు. తమ గ్రామంలో రోడ్ల నిర్మాణం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో మాట్లాడి ఓటు వేసేలా ఒప్పించేందుకు బిలాస్పూర్ కలెక్టర్ అవనీష్ శరణ్ అధికారులను పంపించినా ఫలితం లేకుండా పోయింది. ఛత్తీస్గఢ్లో ఉదయం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తిని చూపించారు. మహిళా ఓటర్లైతే ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు తరలి వెళ్లారు. ఛత్తీస్గఢ్ రెండో దశ పోలింగ్ సరళిని గమనిస్తే పోలింగ్ ప్రారంభమైన కొంతసేపటి నుంచే పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు ఓటర్లు. ఛత్తీస్గఢ్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. అయితే నక్సల్స్ ప్రభావిత రాజ్యం జిల్లాలోని బింద్రణవాగడ్ స్థానంలోని 9 పోలింగ్ బూత్లలో మాత్రం ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. రెండో విడతలో 958 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో 827 మంది పురుషులు కాగా 130 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఉదయం 9 గంటల వరకు 5.71% నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల వరకు 19.65% నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 38.22% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక మధ్యాహ్నం 3 గంటల వరకు ఛత్తీస్గఢ్లో 55.31% ఓటింగ్ నమోదైంది.
నక్సల్స్ ప్రభావిత గరియాబంద్ జిల్లా బింద్రనావగఢ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు కొనసాగింది. కమర్భడి, అమమోరా, ఓధ్, బడేగోబ్రా, గన్వార్గావ్, గరీబా, నాగేష్, సాబిన్చార్, కోడోమలి పోలింగ్ బూత్లలో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా ఈ నెల 7న 20 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరిగింది. 22 జిల్లాల పరిధిలో ఉన్న మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న జరిగింది. అయితే ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉండనుండటంతో ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఓటర్లకు వరాల జల్లు కురిపించింది. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు మరోసారి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాలు, ఇతర హామీలతో మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. కాంగ్రెస్ ఈసారి కూడా గత ఎన్నికల్లో మాదిరిగానే అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉండగా, ఈసారి ఖచ్చితంగా అధికారం తమదేనంటోంది బీజేపీ. సాధారణంగా ఏ పార్టీ అయినా గెలుస్తామనే ప్రయత్నాలు చేస్తాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్, బీజేపీలు రెండూ తమ సాయశక్తుల ఎన్నికల్లో గెలిచేందుకు శ్రమించాయి. అయితే ఛత్తీస్గఢ్ ఓటరు తీర్పు ఏంటనేది ఫలితాల తర్వాతనే తెలుస్తుంది. ఛత్తీస్గఢ్లో రెండో దశ పోలింగ్ లో 70 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు పూర్తవడంతో ఛత్తీస్గఢ్లో ఓటర్ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐఫోకస్ లో మన షార్ట్ బ్రేక్ తీసుకుందాం.